ఈ పవర్ కట్ డ్యూరేషన్ లో ప్రజలు ఏం ఆలోచిస్తారు? యా తిరుపతిరావు గారు, కరెంట్ ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తారు? చెప్పండి సార్. నిజంగా నేను ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారితో కూడా మాట్లాడుతున్నాను. అడపాదడప మీ పార్టీ అధ్యక్షులు ఏదో ప్రభుత్వంలో ఇది జరుగుతోంది, ఆక్రమం జరుగుతోంది అని మీరు మాట్లాడడం తప్పించి మీ మిత్రుడైన జనసేన కానీ లేకపోతే వాళ్ళ మిత్రుడైన తెలుగుదేశం పార్టీ కానీ ఈ ఈ చీకటి అనాలా, ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా పవర్ ఆఫ్ అయిపోయింది. ఈ రెండు నెలల పాటు పవర్ ఆఫ్ అయిపోయిన క్రమంలో ప్రజలు దేన్ని ఏ రకంగా చూడాలి? అఫ్కోర్స్ మీరు బీజేపీ ప్రతినిధి అయినా మీరు ఎలా చెప్తారు న్యూట్రల్గా మాట్లాడాలంటే కనుక, అంటే ఈ రెండు నెలల కాలం ఈ మూడు నెలల కాలం అసలు ఎలాంటి తప్పిదం జరగలేదా ప్రభుత్వం వైపు నుంచి? అది ఒప్పుకుంటున్నట్టేనా వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చినట్ట? ప్రజల్లో ఉండాలి, ఇది జరుగుతుందని పోరాడాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ దూరంగా ఉంటే పార్టీలు లేవు అనే అర్థం రావట్లేదా? పార్ట్ టైం పాలిటీషియన్స్గా వీళ్ళు పిలవబడ్డానికి రీజన్ ఇది కాదా? ఎస్, మంచి మంచి ప్రశ్న, మంచి చర్చ. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సి వచ్చినప్పుడు, దేశ చరిత్రలో బహుశా పెద్దలు మా ఆత్మీయులు కేఎస్ ప్రసాద్ గారు మిస్ అయ్యారేమో ఆ కాంటెక్స్ట్, కానీ దేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీ తీసుకున్నా సరే ఒక స్ట్రగుల్ ఫేస్ చేసే సమయంలో ఈ శూన్యత అనేది ఖచ్చితంగా కనబడిందండి. నేను చెప్పేది గత చరిత్ర, ఏదో నేను ఫోర్కాస్ట్ చేయను రేపేం జరుగుతుందని. గత చరిత్రకు సంబంధించి ఒక ఏడిఎంకే తీసుకోండి, లేకపోతే ఒక డిఎంకే తీసుకోండి, లేకపోతే పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి, లేదా ఈవెన్ దో మనం మమతా బెనర్జీ సంబంధించినటువంటి ప్రాంతంలో ఇంత లాంగ్ టర్మ్ కాదు. మీరు అన్నట్టుగా ఒక రెండు నెలల కాలం స్తబ్దత లేకపోతే శూన్యత అనేది కాదు. అక్కడ కొన్ని రోజులు పాటు అయినా సరే ఎక్కడైనా ప్రాంతీయ పార్టీకి సంబంధించి అది, నేను రేపు దానికి అతీతంగా వైసీపీ పార్టీ కూడా ఉంటుందని నేనేమి చెప్పను, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అనేసి అంటే, లేకపోతే మా కేఎస్ ప్రసాద్ గారిని మళ్ళీ నేను కోట్ చేస్తున్నా, సరే చెప్పండి చెప్పండి. మీకు ఒక చిన్న ఉదంతం చెప్తా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓదార్పు యాత్ర కంటిన్యూషన్లో ఆయన అరెస్ట్ అయిన నేపథ్యంలో ఫ్యామిలీ మెంబర్స్ హావ్ కమ్ ఫర్ ద రెస్క్యూ. నేను అంటుంది ఇక్కడ ఈ శూన్యత ఏకంగా ఇంకొక పార్టీ మీద బ్యాంక్ అవ్వడం అనేది దిస్ ద రేరెస్ట్ ఫెనామినా. ఎస్, మీరు చెప్తున్నారు రాజకీయ శూన్యత గురించి మాట్లాడుతున్నారు, మనం నేను మాట్లాడుతున్నది ప్రజల ఆస్పెక్ట్ గురించి. నేను మిస్సింగ్ ద పాయింట్ ఇక్కడ మీకు ప్రతి పార్టీకి. తిరుపతిరావు గారు ఇప్పుడు ఉదాహరణకి కరుణానిధి గారు లాప్ట్ చేశారు, బట్ ద పార్టీ యాక్టివిటీ హెస్ నాట్ స్టాల్డ్. వాళ్ళ అబ్బాయిలు టేక్ ఓవర్ చేసుకున్నారు, ముందుకెళ్లారు. కానీ ఈ అబ్బాయి ఇక్కడ ఏం చేశారంటే ఢిల్లీ పారిపోయి అక్కడ పోతరేకలు తినే కార్యక్రమంలో ఉన్నాడు. అక్కడ ఢిల్లీలో ఒక ఆతిథ్యాలు ఇచ్చేవాడు. అది నేను ఆ పదజాలాన్ని ఆహ్వానించను కానీ, అంటే ఆయన కొంచెం పొలిటిక్ గా చెప్తారు మనకు తెలిసిందే కదా. తిరుపతిరావు గారు ఇక్కడ ఎసెన్స్ ఏంటంటే, ఇక్కడ ఎసెన్స్ ఏంటంటే మీరు చెప్తున్న ఉదాహరణ నాకు అర్థమైంది. రాజకీయ శూన్యత అంటే నాయకులు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే లోకేష్ కానీ వీళ్ళు ముగ్గురు ఒకవేళ గ్యాప్ మీరు అన్నట్టుగా ఆ శూన్యతలో భాగమైతే కనుక అంటే ఇక ప్రజల్ని పట్టించుకునే నాదుడే ఉండడు పార్టీలో అనేది అర్థమైందా? ఇప్పుడు ఇంతకుముందు కేఎస్ ప్రసాద్ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ప్రజల కోసం, వాళ్ళ సమస్యల కోసం ప్రశ్నించారు, మాట్లాడారు, పోరాటాలు చేశారు, రోడ్డు మీదే ఉన్నారు. ఆ దృశ్యం ఇక్కడ కనపడలేదేంటి అనే సామాన్యుడు అడిగే ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు? నేను అడగడమో లేకపోతే వీళ్ళు అడగడమో కాదు, ప్రజలకి ఇది సెన్స్ మీ ప్రశ్నని రెండు పార్టీలుగా తీసుకొని చెప్తాను నేను. ఒకటి కుటుంబ సభ్యులు అన్నారు, ఎస్, తెలుగుదేశం దగ్గరకు వచ్చేసరికి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇవాళ లోకేష్ తప్పిస్తే మిగతా వాళ్ళు, అంటే మధ్యలో ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం మనం బాలకృష్ణ గారు ఏదో టేకప్ చేస్తామని ఆయన ముందుకు వస్తే అది రాలేదు అని చెప్పేసి ఏదో జరిగింది, అది పక్కన పెడితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసరికి దగ్గరకు వచ్చేసరికి అండి నేను అంగీకరించిన మళ్ళా అదే నా మిత్రపక్షంగా నేను ఏదో భుజాన్ని సెకండ్ ఓకే మీరు అనేది నాకు అర్థమైంది. ఆయన ఇక్కడ ఉన్నారు ప్రచారంలో ఉన్నారని చెప్తారు, ఏ మేరకు ప్రచారంలో ఉన్నారో మిస్ అయిపోయారు నేను చెప్తున్నా. అంటే డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అని నేను చెప్తున్నా, ఆయన అరెస్ట్ సమయంలో కూడా ఈయన కార్యక్రమాలు ఈయన చేశారు సార్, అది తెలుగుదేశంతో కలుస్తున్నామని చెప్పేసి కలిసిన తర్వాత చేశారా లేకపోతే అదంతా పక్కన పెడితే జనసేన పక్కన పెట్టి ఒకసారి తెలుగుదేశం పార్టీని మనం విశ్లేషిస్తే ఖచ్చితంగా మీరు అనేదానికి నేను ఏకీపిస్తా. ఇక్కడ తెలుగు నేను చెప్పడం మొదటివన్నీ నేను ఈ సందర్భాలన్నీ ఉదహరించడానికి కారణం కూడా అదే. ప్రతి ప్రాంతీయ పార్టీకి ఖచ్చితంగా నాయకత్వం అనేది ఒకటి రెండు స్టేజుల్లోనే ఉంటుంది. ఒక భారతీయ జనతా పార్టీ తీసుకోండి, నేను కాకపోతే నా కింద ఐదు వరుసల నిర్మాణం క్లియర్ గా చేసి ఉంటుంది. నా పార్టీ అని తప్పేసి అక్కడ నేను వ్యక్తిని కూడా నేను చెప్పలేను, నా పార్టీ చేసి ఉంటుంది. నా పైన కూడా ఉన్న పరిస్థితి అదే,
వాజ్పేయి గారా, అద్వానీ గారా, లేకపోయినా తర్వాత వస్తే మోడీ గారా, లేకపోతే అమిత్ షా గారా, లేకపోతే యోగి గారా, ఇదంతా మేము చెప్పకపోయినా సరే పబ్లిక్ కూడా తెలిసిపోతున్నటువంటి సందర్భం. కాబట్టి అటువంటి పరిస్థితి ఒక ప్రాంతీయ పార్టీలో సహజంగా, మీరు అన్నటువంటి తమిళనాడులో తీసుకోండి, ఇవాళ స్టాలిన్ ముఖ్యమంత్రి లేకపోతే మమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు, ఓకే మేము ఇప్పుడు డైరెక్ట్ ఫైట్ లోకి వెళ్ళాం, ఇవన్నీ పక్కన పెడితే ఒకప్పుడు స్టాలిన్ కూడా ఏమీ రాజకీయాలకు పనికిరాడు అన్నటువంటి ఒక ముద్ర ఉన్నటువంటి వ్యక్తి నేను ధైర్యంగా చెప్పగలను, కొన్ని సందర్భాలను కూడా కోర్టు చేయగలను. కానీ ఒక అవకాశం వచ్చిన తర్వాత, తండ్రి మరణానంతరం అవకాశం వచ్చిన తర్వాత ఆయన ఏదో అక్కడ ఉన్నటువంటి ఇదే పాయింట్ లో కంటిన్యూ చేస్తే ఒక అవకాశం అందరికి రాదండి, నిజంగా రాదు. సో ఇక్కడ లోకేష్కి వచ్చిన సదవకాశాన్ని చాలా మంది చర్చించాం మనం. నిజంగా ఆయన లోపల ఉన్నప్పుడు ఒక ఒక లీడర్ ఎలా ఎదుగుతాడు, ఎలా ఎమర్జ్ అవుతాడు అనే దానికి ఒక బంగారు లాంటి అవకాశాన్ని ఆయన ఏ రకంగా దాన్ని ట్రాన్స్లేట్ చేశారు, ట్రాన్స్ఫార్మ్ అయింది అనేది మనం అందరం చూసాం. ఇక రెండోది, పార్టీల క్యాడర్ గురించి మనం మాట్లాడితే, వాళ్ళకి వచ్చే ఇంపార్టెన్స్ గురించి మాట్లాడితే, మొన్న నిన్నటి అంశమే మాట్లాడతాను, ప్రధాని నరేంద్ర మోదీ గారు తిరుపతి వచ్చారు, ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రిసీవ్ చేసుకున్నారు, ఆ తర్వాత ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమం బట్టి ఆయనకి వెళ్ళారు. ఇక్కడ మిస్ అయిన లింక్ ఒకటి మీకు కనిపించట్లేదా? రాష్ట్ర అధ్యక్షులు ఎక్కడున్నారు? కాలే అపాయింట్మెంట్ లేదు. వాట్ హ్యాపెండ్? ఎవరికి? ఏ రాష్ట్ర అధ్యక్షులు? ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు. బీజేపీ అధ్యక్షురాలు కూడా సేమ్ రిసీవింగ్ చేసుకున్నారు. రిసీవింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు చేసుకున్నారు సార్? సార్ ఎంటర్టైన్ చేయలేదు సార్. ఇప్పుడు లేరు అక్కడ పురంధేశ్వరం గారు లేరు చెప్తాను నేను. ఆవిడ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది. పురంధేశ్వరం గారు కనబడలేదు. లేదు లేదు చెప్తున్నాను, వినండి సార్. పిఎం గారు వచ్చేటప్పుడు వివిధ దశల్లో వివిధ అంటే మేము కూడా ఇప్పుడు ప్రోటోకాల్స్ లో ఏం చేస్తారంటే, రిసీవింగ్ లో కొంతమంది ఉంటాము, లేకపోతే డయాస్టిక్ రిసీవింగ్ లో కొంతమంది ఉంటాము, లేకపోతే సెండ్ ఆఫ్ లో కొంతమంది ఉంటాము, ఎయిర్పోర్ట్ సెండ్ ఆఫ్ లో కొంతమంది ఉంటాం, ఇట్లా ఉంటది. పురంధేశ్వరి గారు ఈ క్లియర్ గా రిసీవ్ చేసుకున్నారు, వీడియోలతో సహా ఉన్నాయి. కాబట్టి మీడియాకి అయితే నేను చూడలేదు. సబ్జెక్ట్ తో కరెక్షన్ నేను మీకు పంపిస్తాను. చూడండి, ఎవరు చూడలేదు, ఇక్కడ ఉన్న పెద్దలు ఇద్దరు చూడలేదు. డినైడ్ వీడియోలు మేము పంపిస్తాను, తర్వాత మీరు డిస్ప్లే చేయండి. తర్వాత మీరు డిస్ప్లే, నో డౌట్ అట్ ఆల్. రాతో గా సార్, బులెటిన్స్ లో మీరు డిస్ప్లే చేయండి. గురుగారు డినైడ్ అబద్ధము. పురంధరేశ్వరి గారికి ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా తిరుమలలో ఏదైతే సీఎం లేరు, పురంధేశ్వరి గారు లేరు, లేకపోతే మరో నేను లేరు, మీరు లేరు, ఎవరు లేరు, అది వేరే విషయం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ లేకపోయినట్టు పిఎం గారి తాలూకా పురంధరేశ్వరి గారు ఉన్నారు. మీరు కరెక్ట్ చేసుకోండి, నేను కూడా వీడియోస్ ఫోటోస్ పంపిస్తాను.